హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హెయిర్ ఈ విధంగా సూపర్ సిల్కీగా స్మూత్గా హెల్దీగా ఉండటం కోసం మనలో చాలామంది ఖరీదైన కెరాటిన్ ట్రీట్మెంట్లు హెయిర్ స్పాల్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు కదండి మన హెయిర్ని ఈ విధంగా సూపర్ సిల్కీగా స్మూత్గా హెల్దీగా మార్చుకోవడానికి కెరాటిన్ క్రీమ్ని మించిన హెయిర్ ప్యాక్ని మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ హెయిర్ ప్యాక్తో మీ హెయిర్ సిల్కీగా స్మూత్గా మారడం మాత్రమే కాదండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డ్యాండ్రఫ్ తగ్గుతుంది ఎండ్స్ హెయిర్ బ్రేకేజ్ లాంటి అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయ్యి హెయిర్ చాలా చాలా హెల్దీగా కూడా ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో టూ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని హెయిర్ కేర్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ ఈ హెయిర్ తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక రెండు బాగా పండిన అరటి పళ్ళను తీసుకున్నానండి నాది లాంగ్ హెయిర్ కాబట్టి రెండు బనానాస్ని తీసుకున్నాను మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి వీటిని ఉపయోగించుకోండి అరటి పండులో ఉండే పోషకాలు డ్రైగా రఫ్గా నిర్జీవంగా మారిన హెయిర్ని తిరిగి సిల్కీగా స్మూత్గా హెల్దీగా మార్చడానికి డ్యాన్ రఫ్ని కంట్రోల్ చేయడానికి హెయిర్ ఫాల్ని తగ్గించడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పది నుంచి పదిహేను ఎరుపు రేఖ మందారం పువ్వుల్ని కూడా ఉపయోగిస్తున్నానండి మందార పువ్వులు మందార ఆకులు ఇవి రెండు కూడా మన ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేయడానికి డ్యాన్ తగ్గించడానికి స్ప్లిటెన్స్ని కంట్రోల్ చేయడానికి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించుకోవడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అలాగే ఈ మందార పువ్వులు మన హెయిర్కి ఒక సహజ సిద్ధమైన కండిషనర్ లాగా పనిచేసి డ్రైగా రఫ్గా ఉన్న హెయిర్ని తిరిగి సిల్కీగా స్మూత్గా హెల్దీగా మార్చడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ ఫ్రెష్ అలోవెరా జెల్ని తీసుకున్నానండి అలోవెరా జెల్ మన జుట్టు సంరక్షణకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ అలోవెరాలో ఉండే ప్రొటెలైటిక్ ఎంజైమ్ మన జుట్టు కుదుళ్ళని బలంగా తయారు చేసి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇందులో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మన స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి డ్యాన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి డ్రైగా రఫ్గా మారిన హెయిర్ తిరిగి సిల్కీగా స్మూత్గా హెల్దీగా మారడానికి కూడా అలోవెరా జెల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ అవైలబుల్ లేకపోతే కనుక మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ అయినా సరే ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఈ త్రీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఈ విధంగా ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకోండి మనం తీసుకున్న ఈ మూడు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ని రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు హెల్దీగా సిల్కీగా స్మూత్గా మార్చడంతో పాటుగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి స్ప్లిటెన్స్ లాంటివి రాకుండా చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు వీటిని వాటర్ యాడ్ చేయకుండా వీలైనంత స్మూత్ పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ ప్యాక్లో చిన్న చిన్న అరటిపండు పీసెస్ కానీ అలోవెరా పీసెస్ లాంటివి ఉండిపోతే గనక తప్పనిసరిగా ఈ ప్యాక్ని మీరు ఒక పల్చటి కాటన్ క్లాత్లో వేసి స్ట్రెయిన్ చేసిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకోండి నేనైతే చాలా స్మూత్గా ఈ ప్యాక్ని విధంగా బ్లెండ్ చేశానండి అరటిపండు పీసెస్ లాంటివి ఏవి కూడా ఈ ప్యాక్లో లేవు అందుకని డైరెక్ట్ నేను హెయిర్కి అప్లై చేస్తున్నాను ఈ విధంగా ఈ ప్యాక్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేస్తున్నాను ఈ ఆలివ్ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే గనక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని కానీ క్యాస్టర్ ఆయిల్ని కానీ లేదంటే విటమిన్ ఈ క్యాప్సుల్లోని ఆయిల్ని కానీ ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు మీకు స్ప్లిటెంట్స్ లాంటివి ఎక్కువగా ఉండి హెయిర్ చాలా చాలా డ్రైగా రఫ్గా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆలివ్ ఆయిల్ని మాత్రమే యూస్ చేయండి ఫ్రెండ్స్ ఆలివ్ ఆయిల్లో ఉండే పోషకాలు మనకి స్ప్లిటెంట్స్ రాకుండా చేయడానికి అలాగే డ్రైగా రఫ్గా నిర్జీవంగా మారిన హెయిర్ని సిల్కీగా స్మూత్గా తయారు చేయడానికి మన స్కాల్ప్ని హెల్దీగా ఉంచడానికి ఆలివ్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన ఇంట్లో ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కెరాటిన్ క్రీమ్ని మించిన హెయిర్ స్మూత్నింగ్ క్రీమ్ అనేది తయారైందండి సో ఇప్పుడు దీన్ని మీరు హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మంచి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి మీరు చేయించుకునే కెరాటిన్ ట్రీట్మెంట్లు హెయిర్ స్పాల్ లాంటివి మీ హెయిర్ని సిల్కీగా స్మూత్గా మార్చడానికి మాత్రమే ఉపయోగపడతాయండి కానీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి డ్యాన్ తగ్గించడానికి స్ప్లిటిన్స్ లాంటివి రాకుండా చేయడానికి మన స్కాల్ప్ హెల్తీగా ఉండడానికి ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యను కంట్రోల్ చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హెయిర్ని సిల్కీగా స్మూత్గా మార్చుకోవడానికి మీరు చేయించుకునే కెరాటిన్ ట్రీట్మెంట్ల వల్ల హెయిర్ చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే ఆ కెరాటిన్ క్రీముల్లో ఉండే కెమికల్స్ వల్ల కానీ మనం ఇంట్లో ఈ విధంగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే ఇటువంటి హెయిర్ ప్యాక్స్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఈ హెయిర్ ప్యాక్ని మీరు మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి కూడా అప్లై చేయవచ్చు ఈ ప్యాక్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి జస్ట్ వన్ వాష్ ఛాలెంజ్ ఫ్రెండ్స్ ఈ ప్యాక్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అప్లై చేసి తలస్నానం చేసి చూడండి ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడే దీని రిజల్ట్ మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఫ్రెండ్స్ హెయిర్ చాలా చాలా సిల్కీగా స్మూత్గా మెరుస్తూ ఉంటుంది ఎక్స్ట్రీమ్లీ డ్రై హెయిర్ సమస్యతో బాధపడుతూ స్ప్లిటెంట్స్ లాంటివి ఎక్కువగా ఉండి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉన్నవారు వారానికి రెండుసార్లు ఒక నెల రోజుల పాటు ఈ ప్యాక్ని అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకున్న చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవడంతో పాటుగా హెయిర్ చాలా చాలా సిల్కీగా స్మూత్గా తయారవుతుంది ఇటువంటి డీప్ కండిషనింగ్ హెయిర్ గ్రోత్ ప్యాక్స్ని మనం రెగ్యులర్గా అప్లై చేసుకోవటం వల్ల స్ప్లిటెన్స్ లాంటివి రాకుండా ఉండడంతో పాటుగా హెయిర్ చాలా చాలా హెల్దీగా సహజంగానే ఈ విధంగా మెరుస్తూ ఉంటుంది తప్పకుండా ఈ ప్యాక్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్ లో కా చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని హెయిర్ కేర్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్